ఎల్లారెడ్డిపేట అభివృద్ధికి నెవూరి వెంకటరెడ్డి చేసిన సేవలు మరువలేనివని జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య పేర్కొన్నారు. నెవూరి వెంకటరెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా బుధవారం రోజున మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో నెవూరి వెంకటరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిపేట గ్రామ అభివృద్ధి ప్రదాత నెవూరి వెంకటరెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో బుధవారం రోజున ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మాట్లాడుతూ అన్ని తరాలు గుర్తుంచుకునే విధంగా వెంకటరెడ్డి విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఎల్లారెడ్డిపేట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళడానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మండల కేంద్రంలో గాంధీ విగ్రహం ఎదుగా సిరిసిల్ల సమితి మాజీ అధ్యక్షుడు నెవూరి వెంకటరెడ్డి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఓగూరు రచిత, బాలరాజు యాదవ్ గ్రామస్తులు ఉన్నారు. నెవూరి వెంకటరెడ్డి గారు పరమపదించి నేటికి 8 సంవత్సరాలు పూర్తయింది. ఈ గ్రామ అభివృద్ధి ప్రదాత, అట్లాగే మండల అభివృద్ధి ప్రదాత. ఎల్లారెడ్డిపేట అంటే వెంకటరెడ్డి సాబ్ గ్రామం. వెంకటరెడ్డి అని రాష్ట్రంలోనే ఈ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చి ఈరోజు ఎల్లారెడ్డిపేట గ్రామం మండలంగా, మండల కేంద్రంగా ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో పేరుగాంచిందంటే అది వెంకటరెడ్డి బాబు గారి సెలవునే.